రాజధానిలో భూ అక్రమాలు అని పాత అసత్యాలనే వైసీపీ మళ్లీ చెప్తోంది. రాజధాని మార్చాలనే ఆలోచనలతోనే వైసీపీ ఆరోపణలు చేస్తోంది. జగన్మోహన్ రెడ్డి ఇల్లు ఎవరి దగ్గర నుంచి కొన్నారు? నేను రాజధానిలో 2016లో భూములు కొన్నాను. జగన్ ఇల్లు కట్టిన సంస్థలు కూడా అదే సమయంలో తాడేపల్లిలో భూములు కొన్నాయి. 2016లో కొన్న భూములపై కూడా అక్రమాలు అని ఆరోపణలు చేస్తున్నారు. నంబూరు దగ్గర భూములు కూడా ట్రేడింగ్ అంటున్నారు. జగన్ ఇల్లు కోసం భూములు సేకరించిన వాళ్లు కూడా ఇన్సైడర్ ట్రేడింగ్ చేసినట్లే కదా. తాడేపల్లిలో జగన్ బినామీలు భూములు కొన్నారా లేదా? భూములపై విచారణ చేస్తే వైఎస్ భారతిని, సందూర్ కంపెనీ పైన చేయాలి. ప్రతిపక్షంలో ఉన్న నాటి నుంచి ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఏ విచారణ అయినా చేసుకోవచ్చు, ప్రజలను బలి పశువులని చేయొద్దు. జగన్ ఇల్లు కట్టిన లేఅవుట్ కు అసలు అనుమతి ఉందా? అనధికార లేఅవుట్ లో సీఎం నివాసం ఉంటున్నాడు. అనుమతి లేని కట్టడంలో ఉంటున్న సీఎం ఇల్లు కూడా కూల్చుతారా? ప్రభుత్వ కట్టడం కూల్చిన జగన్ తాను అక్రమ కట్టడంలో ఉంటున్నారు. లేఅవుట్ అనుమతి కోసం ఇచ్చిన దరఖాస్తు రిజెక్ట్ అయింది, వాస్తవం కాదా? దీనికి సమాధానం చెప్పగలరా? హోంమంత్రి మహిళగా ఉండి గ్రామాల్లో మహిళలపై దౌర్జన్యం జరుగుతుంటే స్పందించడం లేదు అని నరేంద్ర మండిపడ్డారు.